ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు మనము మా రాయలసీమ స్పెషల్ మెంతులతోటి పప్పు ఎలా చేసుకోవాలో చెప్తాము. దాన్ని మేము మెంతిపప్పు అని కూడా పిలుస్తాము. ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొనేసేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే దీనికి మళ్ళీ తర్వాత పెట్టము, ఒకటేసారి ఇప్పుడే పెట్టేస్తాం. ఇంత సరిపోతుంది, ఒక 4 or 5 స్పూన్స్ అనుకోండి. ఆయిల్ వేసేసుకొని తర్వాత దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను. మెంతులు, జీలకర్ర, ధనియాలు. సారీ ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయింది. మెంతులు, జీలకర్ర, ధనియాలు. మెంతులు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ పడతాయండి మెంతులు. తర్వాత ఆనియన్స్, ఒక ఆనియన్, ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్. వెల్లుల్లి, ఒక వెల్లుల్లిపాయ పడుతుందండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఈ విధంగా ఫస్ట్ వాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కందిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కందిపప్పును వాష్ చేయకూడదండి, ఈ పప్పు స్పెషల్ అదే, కందిపప్పును మాత్రం వాష్ చేయకూడదు. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుని, మనకు అర్థమైపోతున్నది, కందిపప్పు అన్నీ ఫ్రై ఈవెన్గా ఫ్రై అవుతూ ఉంటాయి కదండి, మంచి స్మెల్ వస్తుందండి మెంతులు వేసేసరికి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొనేసి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాస్త చింతపండు, టొమాటోస్ 1-2, మీడియం సైజ్ టొమాటో 1-2 తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొత్తిమీర, అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొనేసేసి దీనిలోనికి వాటరు యాడ్ చేసుకోవాలి. వేడి చేసుకున్న వాటరు, గోరువెచ్చని వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకొని తగినంత, ఇది కొంచెము గట్టి పప్పు అండి, లూజ్గా ఉంటే టేస్ట్ ఉండదు, కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఒక 5-6 విజిల్స్ అవుతాయి, ఎందుకంటే ఆయిల్లో కందిపప్పు ఫ్రై అవ్వడం వలన కొంచెం టైం తీసుకుంటుందండి ఫ్రై ఉడకడానికి. వేడి నీళ్ళు పోయటం వలన పప్పుకు రుచి వస్తుంది, చల్ల నీళ్ళు పోస్తే త్వరగా పప్పు కూడా ఉడకదు, టేస్ట్ కూడా ఉండదండి. ఇది గట్టిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు వచ్చేసేసేసి దీన్ని టేస్టీ పప్పు అని పిలుస్తారండి. మెంతి పప్పు అని వాళ్ళకు తెలియదు, టేస్టీ పప్పు చేసావా అనేసి అడుగుతారు పిల్లలు. మా బాబు అయితే దానికి ఆ పేరే పెట్టాడు, టేస్టీ పప్పు అనేసి. ఈ విధంగా 5-6 విజిల్లు వచ్చిన తర్వాత తీసుకొని మంచిగా పప్పు కర్రతోటి ఎనుపుకోవాలండి. అంతే, దీనికి మళ్ళీ తర్వాత అంటూ పెట్టకూడదు. మంచిగా ఉడికించుకున్నటువంటి పప్పును పప్పు కర్రతోటి ఎనుపుకోవాలి. ఈ విధంగా ఎనుపుకోవాలి. ఉప్పు వేసుకొని తగినంత, మనకు అర్థమవుతుందండి అది ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత ఉప్పు అవసరం అనేది. ఈ విధంగా మంచిగా పెట్టుకొని ఎనుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా పప్పు వస్తుంది. బాయ్ ఫ్రెండ్.